అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యా యత్నానికి ఒడిగట్టింది. తిరుపతి జిల్లా చిట్టుపురులో ఈ సంఘటన చోటు చేసుకుంది. భర్త గిద్దలూరు జాన్ విజయ్ భాస్కర్ 2021లో మృతి చెందారు. ఆయన మరణానంతరం ఆయన తమ్ముడు అత్త ఆడబిడ్డలు కలిసి శ్రీనతను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారని పోలీసులకు తెలియజేసింది. పోలీసులు తమకు న్యాయం చేయలేదంటూ నిద్రమాతృలు మింగి ఆత్మహత్యా యత్నానికి ఒడిగట్టింది. దీంతో ఆమెను ప్రథమ చికిత్స నిమిత్తం వాకాడు ఆసుపత్రికి తరలించిన అనంతరం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. చిట్టమూరు గ్రామానికి చెందిన శ్రీలత అనే మహిళ కొత్తగుట్టలో అత్యధికంగా నిద్రమాతృలు మింగి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించింది. మాతృలు మింగి స్పృహ తప్పి పడిపోవడంతో స్థానికుల సమాచారంతో చిట్టమూరు పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ఆ మహిళను ఆటోలో తీసుకువచ్చి వాకాడు ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించి వెళ్లిపోయారు. చిట్టమూరు గ్రామానికి చెందిన గిద్దలూరు జాన్ ఉదయ్ భాస్కర్ తో రేణిగుంట గ్రామానికి చెందిన శ్రీలతకి వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. భర్త 2021లో హార్ట్అటాక్ తో చనిపోయాడు. అత్తింటి వారు భర్త ఆస్తులు, ఆయన బైకు, కారు మొదలకు వస్తువులు లాక్కుని ఆ అమ్మాయిని వేధింపులకు గురి చేస్తూ ఉండేవారు. ఇప్పటికీ చిట్టమూరు పోలీస్ స్టేషన్, వాకడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కు మరియు తిరుపతి ఎస్పీ ఆఫీస్ లో ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో భర్త బంధువులు వేధించడం వదలకపోవడంతో ఈ రోజు ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు సమాచారం. గిద్దలూరు జాన్ ఉదయ్ భాస్కర్ అనే టీచర్ భార్యను సార్, మా ఆయన 2021 అక్టోబర్ 4 హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు సార్. దాని తర్వాత మా అత్త, మా మరిది వాళ్ళిద్దరూ కలుసుకొని మా మరిది నాకు అన్ని పనులు చేస్తానని చెప్పి నా దగ్గర ఇంచుమించు చాలా డబ్బు తినేశారు సార్. మా ఆయన బైక్ చూస్తే దౌర్జన్యంగా పెరుక్కున్నారు సార్, కారు అదే విధంగా పెరుక్కొని ఉన్నారు సార్. నా పేరు మీద స్కూటీ ఒకటి కొన్నారు సార్, ఒక డ్యూ కట్టి ప్రతి నెల కట్టమనని ఫైనాన్స్ నా ముందుకు వస్తూనే ఉంటారు సార్. ఎట్టంటే అట్టంతా అవమానంగా అడుగుతారు సార్. మా అత్త 2 రోజులకొకసారి గొడవ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారు సార్. పిఎఫ్ అవన్నీ కూడా ఆ పేరు మీద అప్లై చేసుకున్నాం సార్. నాకు ఏ బెనిఫిట్ రాకుండా ఇరికిచ్చి పెట్టేట్టున్నారు సార్. ఆయనకి మొదట పెళ్ళయింది సార్, పెళ్ళయి డైవర్స్ తీసుకున్నారు సార్. వాళ్ళకి ఒక పాప ఉందని మాకు చెప్పలేదు సార్. చెప్పకుండా నాకు మా పిల్లలు పుట్టిన తర్వాత నాకు 3 పిల్లలు సార్. వీళ్ళు పుట్టిన తర్వాత అడిగిన దానికి మా అత్త, మా ఆయన ఇద్దరు కలుసుకొని నన్ను కొట్టారు సార్. కొట్టి మా మరిది ఇప్పటికీ బెదిరిస్తున్నారు సార్, నీ అంత చూస్తాను, నీకేమీ రాకుండా చేస్తానని చెప్పి చాలా మానసికంగా నన్ను చాలా వరకు టార్చర్ చేశారు సార్. భయంకరంగా అది శారీరకంగా చాలా ఇబ్బంది పెట్టారు సార్. 29 నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను సార్. మేడం పిలిపించి ఇద్దరిని వార్నింగ్ ఇచ్చి వాళ్ళ బైక్, వాళ్ళ కార్లు అవన్నీ ఇచ్చామని సార్ లెక్క చేయట్లేదు సార్. బయటకు వచ్చి మా తర్వాత నేను మేడం మాట కాకుండా ఎస్పీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను సార్. ఎస్పీ దగ్గర ఇస్తే వాళ్ళు వాకాడు సీఏ గారి దగ్గరికి పంపించారు సార్. ఆడికొచ్చి మాట్లాడి బయటకు వచ్చి సీఏ గారు కూడా మనకే ఫేవరబుల్గా ఉన్నారు, అది ఇది అని చెప్పి వాళ్ళు చాలా చులకనగా ఉన్నారు సార్, కేర్లెస్గా తీసుకుంటున్నారు సార్. వాళ్ళు ఏమాత్రం నాకు ఎటువంటి న్యాయం జరగక నేను సూసైడ్ చేసుకోవాల్సి వచ్చాను సార్. దయచేసి నాకు ఏదో ఒక న్యాయం చేస్తారు. 900 పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి, విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.